ఓకే జోయల్ మరి నీ వాయిస్ వినిపించలేదు మాకు అయితే పర్వాలేదు ప్రార్థన చేసావు కదా అందరు కూడా ఏమేం ఆమెన్ చెప్పారా ఆమెన్ అని చెప్పారా సరే హలో రూత్ ఎంజాయ్ ప్రైజ్ లార్డ్ అక్క నాన్న ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క మా మమ్మీ వాళ్ళ ప్రైస్లో హేమలత అమ్మమ్మ గారికి పాజిటివ్ వచ్చింది మమ్మీ వాళ్ళ ప్రైస్ల్ ఓకే ప్రైస్ల్లో అమ్మమ్మ గారికి పాజిటివ్ వచ్చింది అమ్మమ్మ గారికి పాజిటివ్ వచ్చిందా ఓకే ఓకే మరి ప్రార్థన చేద్దాం ఎవరు చేస్తారు పిల్లలు ప్రార్థన అమ్మమ్మ గారికి మరి పాజిటివ్ వచ్చిందంట దేవుడికి అసాధ్యమైంది ఏది లేదన్నమాట కొడలను కొట్టివేయండి నాయన స్తోత్రం 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 ఫ్రెండ్స్ వాళ్ళకునే ఆనందస్తుంది కరోనా తగ్గి తగ్గించండి నాయన స్తోత్రం కరోనా కొట్టివే నేను అయినా స్తోత్రం ఎక్కడ ముగ్గురు కోరి కాకుండా అన్నది స్తోత్రం మనము మన తండ్రి స్కూల్ పరిచయాలని 400 డేస్ సెలబ్రేషన్ కూడా వచ్చేసింది పిల్లల దగ్గరికి మనము ఇలాగ సహవాసంతో కూడి ఎన్ని రోజులు అయింది కదా ఇంకా ఇలా ఇలా కొనసాగాలని ఎంతో మంది టీచర్స్ వచ్చి మనకి మంచి మంచి లెసన్స్ చెప్పాలని చాలా మంది ఫ్రెండ్స్ మనతో పంపు కలిసి నేర్చుకోవాలని ప్రార్థన చేద్దాం
ఓకే ఎవరు చేస్తారు రూత్ ఓకే చైనా మీరు తోడుగా ఉండండి ఎస్సయ్యా మా సండే స్కూల్ కి ఇంకా ఎవరెవరు మానేశారో పాత వాళ్ళు వాళ్ళంతా రావడానికి సహాయం చేయండి ఎస్సయ్యా ఎస్సయ్యా 400 డేస్ లో తోడుగా ఉండండి ఎస్సయ్యా రేపు జరుగుతుంది ఎస్సయ్యా దాంట్లో అన్నట్లో మీరే తోడుగా ఉండండి ఏ డిస్టర్బ్ రాకుండా సహాయం చేయండి ఎస్సయ్యా ఎస్సయ్యా టీషర్ట్స్ అందరూ రావాలి ఎస్సయ్యా తోడుగా ఉండండి ఎస్సయ్యా మంచి ఆరోగ్యం ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు తోడుగా ఉండండి ఎస్సయ్యా మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుంది కానీ మీరు తోడుగా ఉండమని ఏసే నామంలో అడిగినా తండ్రి ఆమే ఆమేన్ వెరీ గుడ్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ రోహిణి ప్రిసిల్లా రూత్ జాయ్ ఆశీష్ అభిజ్ఞ ప్రజల తల్లి ఇంకా బయట సాన్వి రియా వండర్ఫుల్ అమ్మా అమ్మా మా చెల్లి సంగతి ఏంటి నిఖలమ్మా వస్తారు ఈ రోజు రాలేకపోవచ్చు అన్న అయ్యో చాలా బాధగా ఉందమ్మా ఏ మాత్రం ఓపికన్న వచ్చేస్తుంది మా చెల్లి మాత్రం 1% ఉన్న వచ్చేస్తుంది మొన్న అలాగే వచ్చింది కానీ అన్న ఇంకా కూర్చోలేకపోతున్నాను నేను అని చెప్పేసి నాకు చెప్పేసి వెళ్ళిపోయింది అన్న నువ్వు చూసిపోయి ఇంకా అని చెప్పేసి అమ్మా నేను ఇంకా ఏర్పాటు చేస్తానండి తను పడుకుని కూడా చేయవచ్చు మనం కూర్చుంటే కనిపిస్తుంది వెనక గ్రీన్ స్క్రీన్ వేసేసుకుంటది మా గ్రీన్ స్క్రీన్ మీద పడుకుని పోతుంది గ్రీన్ స్క్రీన్ మీద సీన్ రైల్ అడిగి పెట్టేసుకుంటే కూర్చుంటే ఉంటది కదా లేదు లేదు మా చెల్లికి వీలు కలిగేలా ఏదో చేద్దాం ఈజీ చైర్ లో కూడా తను కూర్చోవచ్చమ్మా అవునన్నా తనకి ఎదురుగా ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ పెడదాం అంటే కూర్చోడం ఒక్కటే తన ప్రాబ్లం అయితే కానీ పెయిన్ తో కూర్చోడం కష్టం కదా ఒకవేళ వేరే పెయిన్స్ తనకు అలా ఉంటుంది కంటిన్యూస్ ఉంటే కూర్చోలేదు వీక్నెస్ ఉందన్న టోటల్ గా వీక్నెస్ ఉంది అంటే అలా ఉండి కూడా మరి తనే చేయాల్సి వస్తుంది కదన్న ఫ్యామిలీ అంతటికి సెలీనా తల్లి కూర్చోమ్మా కూర్చో ఏం నిలబడిపోయావు యాక్షన్ సాంగ్ రెడీ అయిపోయింది అన్న అమ్మా మిన్ తల్లి అంకుల్ ప్రైజ్ లార్డ్ చూసావు ఎంత జనాలు రెడీగా ఉన్నా నీ కోసం అటెన్షన్ అన్న బెనెట్ బాబు ఉన్నావా ఉన్నాను అంకుల్ ప్రైజ్ లార్డ్ బెనెట్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ కల్పన అక్క ప్రైజ్ లార్డ్ వండర్ఫుల్ మరి స్టార్ట్ చేస్తారా రూత్ ఏదో చెప్తుంది రూత్ రూత్ చెప్పమ్మా స్ట్రక్ అవుతున్నాయా వీడియో ఇంటర్నెట్ కొన్నిసార్లు స్లో అయిపోతుంది కదా అప్పుడు స్ట్రక్ అవుతుంది నాకు కూడా అలా అవుతుంటది కొన్నిసార్లు మా ఇంట్లో ఇంటర్నెట్ స్లో అయితే మీరు అందరూ స్ట్రక్ అయిపోతారు అలా బొమ్మలా ఉండిపోతారు మళ్ళీ కొంతసేపటికి స్టార్ట్ అవుద్ది ఇంటర్నెట్ వల్ల ఓకేనా ఓకే పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఓవర్ టు మినీ తల్లి అంటూ ప్రారంభ గాథం చేయలేదు అందుకని ఓకే ఎవరు చేస్తారు మీరే చేయండి అంకుల్ స్తోత్రం తండ్రి పరిశుద్ధురా నీకు వందనాలు ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా మాకు ఇచ్చావు తండ్రి పిల్లలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఆయన కమిట్మెంట్ తో సమర్పణతో వచ్చారు వారు చేస్తున్న ప్రతి యాక్షన్ సాంగ్ లో ప్రతి లెసన్స్ లో లెసన్లోని కృపదాయిచ్చే తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచు తండ్రి ఆయన భవిష్యత్ తరాల కోసం బిడ్డ సిద్ధపరిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు మరి మీ తల్లిని దీవించి వాడుకో బెనెట్ బాబుని వాడుకో ప్రజలమ్మను వాడుకో ఆ శ్యామలమ్మని వాడుకోతండి కల్పన గారిని పావన గారిని వాడుకోతండి ముఖ్యంగా నిర్మలం కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను తండ్రి
నీ అద్భుత కార్యం జరిగించింది. ప్రత్యేకంగా ఆశ్చర్యకర శక్తి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తధారలు ప్రోక్షించి మా చెల్లికి స్వస్థత ప్రసాదించి మళ్ళా నీ సన్నిధిలో కూర్చునే శక్తి ఓపిక దయచేతండి. ఈ కృపను గురించి నీవే మహిమ పొందామని చివరి వరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ఓకే పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. అందరు కూడా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? వెరీ గుడ్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి సాత్విక్ అండ్ సన్నిధి. లేకున్నానా నించోండి, చేసేద్దామా? మనము సురక్షితంగా ఉన్నాం కదా, ఏ భయము లేదు, ఏ తీవ్రం లేదు, ఎందుకు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అవునా? ఎంతో హాయిగా ఉన్నాం పిల్లలు మనం. ఎందుకో చెప్పినా ఇలా సండే స్కూల్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో హాయిగా సంతోషంగా ఉన్నాం. మరి అందరం కలిసి ఒక్కసారి హాయ్ హాయ్ హాయిగా ఒక పాట పాడదామా? పాడదామా హాయిగా? ఓకే వచ్చేయండి పాడిద్దాం. ఆపదల్లో ఉన్నా గానీ, ఏడుస్తున్న సమయంలో కానీ, అన్ని వేళలా మనతో ఎవరున్నారు? ఏసయ్య ఉన్నారు. ఏసయ్య మనల్ని ఇలా చేపట్టు నడిపిస్తున్నారు పిల్లలు, ఆయన దారిలో నడిపిస్తున్నారు మనం కదా. అందుకే మనము హాయి హాయిగా సంతోషంగా ఒక పాటను గొంతెత్తి పాడుతున్నాం. మరి ఇంకోసారి పాడదామా? ఎవరైతే ఏసయ్య నాతో ఉన్నాడు, నన్ను ఇలాగ నడిపిస్తున్నా చేపట్టుకొని నేను హాయ్ హాయిగా ఒక పాట పాడతాను, ఏసయ్య కోసం పాడతాను అన్న వాళ్ళందరూ సంతోషంగా ఒక్కసారి పాట పాడి యాక్షన్ సాంగ్ ఏందా పిల్లలు? ఓకేనా? వచ్చేయండి. వెంబడి సాగిపోదును హాయ్ హాయ్ హాయిగా.
సూపర్ పిల్లలు వండర్ఫుల్ చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు బాగా చేశారు వెరీ నైస్ ఓకే ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి వెళ్ళిపోదాం పిల్లలు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏం నేర్చుకోబోతున్నాం ఏం దేని విషయమై దేవుడు మనకి ఇవాళ ఏర్పాటు చేశారు అలాగే బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారో చూసేదామా ఓకే ఓవర్ టు రోహిణి గాడ్ బ్లెస్ యు నానా ఆల్ ద వెరీ బెస్ట్ ప్రైజ్ లార్డ్ పిల్లలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము 10 ఆజ్ఞలు నేర్చుకున్నాం కదా పిల్లలు నిమ్మక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆజ్ఞ మనకి నేర్పిస్తూ వచ్చారు మనం నేర్చుకున్నాం దొంగలించకూడదు ఇంకా వ్యభిచరింపకూడదు ఇంకా మనము విశ్రాంతి దినమున మనం పాచరించాలి ఇంకా మనకి దేవుడు ఇంకెవ్వరు లేదు మనము మన యొక్క దేవుణ్ణి మనము ప్రార్థించాలని ఇంకా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా పిల్లలు అలాగే మనము మన జీవిత కాలంలో కూడా అవి చేస్తూ వస్తున్నాం కదా పిల్లలు ఇప్పుడు మనం ఆ సాంగ్ మళ్ళీ ఒకసారి విని మనము దేవుణ్ణి స్తుతిద్దాం పిల్లలు పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు 6 రోజులు పనిచేశాక ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు 6 రోజులు పనిచేశాక ఆరాధించాలి 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 తల్లిదండ్రుల సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు తల్లిదండ్రుల సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 4 ఏమో దేవుని గూర్చి 6 ఏమో మనుషుల గూర్చి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 వచ్చాడా జోయల్ రాలా లేదక్క రాలేదు హోంవర్క్ చెక్ చేసామక్క చేసేద్దాం మరి ఓకే ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకొని మీ దగ్గరకు వచ్చేస్తున్నాం మీ హోంవర్క్స్ చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేమంతా ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మీరు వీడియోస్ ఆన్ చేసేసుకోండి అప్పుడే మీ హోంవర్క్ చూపించగలరు మీరు కదా వెరీ గుడ్
సూపర్ ఓకే హాయ్ వావ్ ప్రైజ్ ది లార్డ్ పరోరాజ వచ్చేసాడు అక్క మమ్మీ గారు ఓకే తల్లి అక్క మమ్మీ వచ్చే వచ్చాడు జాయ్ వచ్చాడా అక్క నేనక్క ఓకే వెరీ గుడ్ అయ్యో ఇంకా కొంచెం డార్క్ చేయి సార్ పిక్చర్ అబ్బో మీ చెల్లి భలే డార్క్ గా గీసింది అలాగే చేయి నువ్వు కూడా జాయ్ నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడయ్యందును అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను కీర్తనలు 91:15 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడయిండగను అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను కీర్తనలు 91:15 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఇద్దరు భలే భలే చెప్పారు ఎంత ఎక్సలెంట్ టైం దొరుకుతుంది కదా ఇంట్లో ఉన్నారు వెరీ గుడ్ నీ యాక్టివిటీ కూడా బాగుంది జాయ్ లాస్ట్ టైం ఎప్పుడో చేశావు కదా ఏం చెప్తున్నా ఇప్పుడే ప్రార్థన చేద్దాం చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీ కొందనాలు ప్రభా మరి ఇక్కడ జాయిన్ లిల్లీ మే 10th నుంచి ఎగ్జామ్స్ రాయబోతూ ఉంటుండగా తండ్రి మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు మీరు ఎంతో దీవించారు మరి దీనికి ప్రభా నిదర్శనంగా నాయన ఒక గొప్ప సాక్ష్యంగా ప్రభా వాళ్ళ క్లాస్ లో అందరికంటే వాళ్ళే ఎక్కువ మార్కులు సంపాదించడానికి నేను నీ యొక్క జ్ఞానం చేత బిడ్డలను మరి ఒకసారి నింపమని అడుగుచ్చు ప్రభా ఇక్కడ బిడ్డలందరూ చేరి మరి జాయిన్ లిల్లీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ అనేకమైన తీవ్రంలో బిడ్డలపైన కుమ్మరింప చేయమని అడుగుచ్చు మేము వీరిద్దరి వలన గొప్ప సాక్ష్యం వినటానికి కూడా బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుచు యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఓకేనా ప్రైజ్ ద లార్డ్ హలో ప్రైజ్ ద లార్డ్ రూత్ ఎంజాయ్ ప్రైజ్ ద లార్డ్ ప్రేయర్ పాయింట్ అక్క చూపించినానా వెరీ ఓకే ఓకే ప్రేయర్ పాయింట్ అక్క నాదే ఓ సూపర్ ఎంత మంచిదో చూడు నువ్వు చూపించే వరకు ఆగుతుంది కనిపించింది కనిపించింది పడిపోతుంది మన ఎవరి కోసం అని ప్రార్థన చేశారు జాయ్ ఏమని ప్రార్థన చేశారు అక్క 400 డేస్ గురించి అక్క 100 డేస్ గురించి గురించి కదా వెరీ గుడ్ ఇప్పుడు మన కిస్ టైం ప్రోగ్రామ్ ఎప్పుడు రేపేనా కిడ్స్ టైం రేపేనా రేపే అక్క అవునా రేపే వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్ భలే చేశారు కదా మీరు హోంవర్క్ సూపర్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను సామెతలు శ్రమలు తోడయ్యను అతను విద్య నుంచి విడిపించి గొప్ప చేసేదరు
చేసేదను రిఫరెన్స్ చెప్పి కీర్తనలు దావీదు రాసిన కీర్తన 21 ఏంటి హీరో నిమ్మక్క కనిపించకపోయేసరికి అంత కన్ఫ్యూజన్ లో ఉన్నావా ఫోన్ చేద్దాం ఉండి వచ్చేమని రూత్ నువ్వు చాలా గుడ్ గర్ల్ లాగా తమ్ముడు చెప్తుంటే చక్కగా వెయిట్ చేసావు ఎంతసేపు కదా చాలా గుడ్ గర్ల్ నువ్వు చెప్పమ్మా తను నాకు మొరపెట్టగా తనకి నేను ఉత్తము ఇచ్చేదను శ్రమలో తనని నేను తోడై ఉండదను అతనిని విడిపించి గొప్ప చేసేదను కీర్తనలు 91 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నానా నిమ్మకి బాగుంది అక్క కొంచెం నీరసంగా ఉందమ్మా రాలేపోయింది ఓకే ఇంకా ప్రార్థన చేద్దాం టాబ్లెట్స్ వేసుకుంటుంది ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది తన పేజ్లో చూడండి మా అమ్మగారికి కూడా రానండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ వచ్చింది జాయ్ నీకు కావాలా నిమ్మక్క ఏమైంది సార్ రేపు వచ్చేమందమ్మా వచ్చేమందా మనం అలా ప్రార్థన చేద్దాం ఓకేనా ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు జాయ్ ఓకే ఓకే చేద్దాం గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అన్యూట్ చేసుకున్నానా వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ వావ్ ఉండు ఒకళ్ళు చూపించండి ఫస్ట్ చిన్న చెల్లి నువ్వు చూపించాయన్నీ అప్పుడు తర్వాత మీ అక్క honor him Psalms 91 verse 15 very good nana god bless you nu baavesa count chey mari count chey ave ivi kuda count chey 1 2 4 5 6 7 inka 4 5 6 7 తర్వాత 8 కదా మళ్ళా 1 అన్నవి ఏంటి ఎన్ని ఉన్నాయి అక్కడ లెక్క పెట్టు ఒకటి వెళ్ళిపోయిందా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా 8 అనొచ్చా నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడిగాను నేను మీరు ఇలా చేస్తే ఎలాగక్క తిప్పు ఇంకో పేజ్ తిప్పు లైక్ కౌంట్ చెయ్యి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏ సిక్స్ ఉండటం ఏంటి మరి ఇప్పుడు జాయ్ చెప్తాడు జాయ్ ఎన్ని ఉండాలి అక్కడ ఎన్ని వేసింది ఇక్కడ కౌస్ ఎన్ని ఉన్నాయి ఈసారి ఇంకోటి వేసేయి సండే స్కూల్ అవ్వగానే మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు వేయలేదనుకో మర్చిపోయావు అనుకో తర్వాత ఏంటి 7+6 ఉన్నాయండి ఇక్కడ అనుకుంటాం వేసేయి ఓకే చెప్తాను అండ్ ఐ విల్ ఆన్సర్ హిమ్ ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ హానర్ హిమ్ Psalms 91 verse 15 Oh, very good. Praise Lord, Akka. Praise Lord. Idi notes, Akka. Idi memory verse, Akka. Idi second dream, Idi first dream. Oh. No count, Akka. Rohini, no count, Akka.
ఎస్ అక్క. ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఇవి 7, ఇవి 7. ఏమో కౌంట్ చేయి. ఎస్ అక్క. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ ఇక్కడ 6, ఇది 7. 3, 4, 5, 6, 7. చూద్దామని వేసేసేసావా? అది మొత్తం జరిగింది. ఇక్కడ రెండు చిన్నవి ఉన్నాయి. అదే అదే నిజంగానే మర్చిపోయావేమో, ఇంకా నాకు తెలిసిపోయింది ఇందాక. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమణల్లో నుండి అతనిని విడిపించదను, అతనిని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సెవెంత్ వన్ అక్క. ఇప్పుడే ఇదేదో వెరైటీ జంతువు లాగా ఉంది. అదేంటి కవ్వేనా అది? మనం అనుకోవాలి. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే కాళ్ళు 4 ఉన్నాయి చాలు. స్మైల్ చేస్తుంది కవ్వు కూడా. ఓకే నెక్స్ట్ కి వెళ్దాం. ఓహో పాత అన్ని తీస్తున్నారు వీళ్ళు. వెరీ గుడ్ సరో గారు. సరో గారు ఈ రోజు మాకు ఏం చెప్తారు మీరు? నా పేరు యోసేపు. ఓ సారీ 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 సారీ. ఓకే చెప్పనానా? చెప్పండి యోసేపు గారు. నేను ఫరో రాజు దగ్గర ఒక కలక్ అర్థం చెప్పాను. 7 బలమైన ఆవులు ఉంటాయి, 7 వీక్ ఆవులు ఉంటాయి అక్క. ఆ 7 బలమైన ఆవుల్ని 7 వీక్ ఆవులు తినేస్తాయి అక్క. ఓకే అలాగే 7 గ్రెయిన్ ప్లాంట్స్ లావుగా ఉన్నవి ఉంటాయి అక్క. 7 వీక్ గ్రెయిన్ ప్లాంట్స్ ఉంటాయి అక్క, వాటిని తినేస్తాయి అక్క. బలమైన గ్రెయిన్ ప్లాంట్స్ ని వీక్ గ్రెయిన్ ప్లాంట్స్ తినేస్తాయి అక్క. ఇప్పుడు నేను జీసస్ ని అడిగాను అక్క, ఈ కళకు అర్థం ఏంటంటే 7 ఇయర్స్ ఫుడ్ బాగా ఉంటుంది, 7 ఇయర్స్ కరువు వచ్చేస్తుంది, ఫుడ్ ఉండదు అని చెప్తారక్క. అప్పుడు నేను రాజుకి చెప్పానక్క, ఇలాగా పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించి దాంట్లో గ్రెయిన్ రైస్ అంతా స్టోర్ చేసుకోమని చెప్పానక్క. అప్పుడు రాజు నాకు రింగ్ ఇచ్చాడు, చైన్ ఇచ్చాడు, పెద్ద అంగి ఇచ్చాడు, ఐగుప్తు దేశం అంతా వాళ్ళందరికి పెద్ద ఆఫీసర్ హెడ్ గా చేశారక్క. వెరీ గుడ్. సెలీనా ఎక్సలెంట్ గా చెప్పావు తల్లి, లెసన్ అంతా చెప్పేసావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. కాల్ అపాన్ మీ, ఐ విల్ ఆన్సర్ హిమ్, ఐ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్, ఐ డెలివర్ హిమ్, ఐ and honor him. Psalms 91:15. Thank you akka, praise Lord akka.
Very good. Praise the Lord. God bless you, Selina. Okay. Okay. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Praise the Lord, Ali. Well done. God bless you. Prayer book, Akka. Very good. Mini Akka Gurinchi. Heal Ipolani Metzal Uncle for a family Uncle Gurinchi. Prayer book, Rasana. Very good, Nana. God bless you. Thank you, Akka. Very good. Annie, Grace Bonner, huh? Okay. Okay. Farrell first. Second. Very brilliant. Okay. First dream lo 7 weak cows, 7 healthy cows ni tinese akka. Second dream lo 7 unhealthy weight, inka 7 healthy weight ni tinestayi. So dinantar nunchi Joseph em meaning chepparante 7 years manchiga chala plants anni flourish aithe kani next 7 years lo chala severe drought ostadi. So Joseph em suggest chestarante vitannitni ee first 7 years lo ochina grains annitni గో డౌన్ లో ఇంకా పీపుల్ హౌసెస్ లో ఉండే ఫుడ్ కూడా కొంత డొనేట్ చేయమని సలహా ఇస్తాను. ఓకే, భలే విన్నావు సన్నిధి. సాత్విక్ సాత్విక్ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ అక్క. మెమరీ వర్స్ కూడా కూడా చాలా బాగుంది. చెప్పి మరి, టైం అయిపోతుంది గప గప. సామ్స్ 91:15, హి విల్ కాల్ అవుట్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ హిమ్. I'll be with him in times of trouble. I will save him and honor him. Psalms 91:15. Very good. Sannidhi? Sare. Repadiki ready ayira. Sannidhi? Okay. God bless you. Okay, okay. Inke evaru unnaru? Praise the Lord. Wow. Praise the Lord. Very good. Namri vachaka. Ah, okay, okay. Very good, Nana. Oh, super. Chepanam. Naku Modala Petala Nena Taniki Uttara Michadanu Uttara Michadanu Shamalo Nena Taniki Todai Undadanu అతని విడిపించి గొప్ప చేసేదను కీర్తనలు 91:15. బాగున్నావా? బాగున్నాను అక్క. ఇంకా అయిపోయినాయా క్లాసెస్? ఇంకా జరుగుతున్నాయి. హాలిడేస్ అక్క, రేపు హాలిడేస్ ఇస్తారా? ఓకే, అయితే మీరు రెగ్యులర్ వస్తారు కదా? వస్తాము. ఓకే, వెరీ గుడ్ అక్క. మా మళ్ళీ వస్తే చెప్తాను. చెప్తాలి. అతడు నాకు మొర పెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చేదను. క్షణంలో నేను అతడికి తోడయ్యండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. వెరీ గుడ్, ఎంత బాగా చెప్పావంటే మంచిలో అస్సలు చూడలేదు నువ్వు కదా, ఎక్కడ చూడకుండా చక్కగా చెప్పావు. వెరీ గుడ్. ఏది చెల్లి? హలో, బా చేసావా? చేసావా? వర్క్ చేసావా? చేయలేదా? రేపటి నుంచి చేసుకుంటూ ఉందిగానే. ఓకే. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హలో, ఎంజాయ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే 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 నాన్న, మెమరీ వర్స్ చెప్తావా? అతడు
అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతను తోడు ఉందను అతను విడిపించి అతను గొప్ప చేసేదను కీర్తనలు 91:15 వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ హలో సన్నీ అండ్ సోనీ ప్రైజ్ ది లార్డ్ వావ్ ఓ ఆర్టిస్ట్ సన్నీ నీ హెయిర్ స్టైల్ మారింది ఏంటి మొత్తం మారిపోయో పెద్దోడైపోయాడు సోని అలాగే ఉంది ఎంతైనా చెల్లెలు చెల్లెలే అందులో అందులే నువ్వు మంచిదాను అమ్మా మొగుడు మంచోడు కదా మంచోడు అయ్యాడంతే పెద్దోడు అయ్యాడంతే అందుకే హెయిర్ స్టైల్ కదా సన్నీ ఎలా చూస్తుందో పొంగిపోతుంది అన్న ఏం చూసి చూపించినా ఎంత కలర్ఫుల్ గా రాసావు మెమరీ వర్స్ చెప్పు అతడు నాకు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కీర్తనలు 91:15 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ సార్ వర్క్ కూడా చేస్తూ ఉండండి అయిపోయినాయా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు అక్క మరి టెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్ టెన్త్ నుంచి ఉన్నాయి అంటున్నారు అక్క మరి ఎగ్జామ్స్ టెన్త్ నుంచి ఉన్నాయి ఓకే ప్రార్థన చేద్దాం హలో ప్రైజ్ ది లార్డ్ కాక ఆఫ్టర్ కాక ఓ భలేగున్నాయి అన్ని ఒకే వైపు వెళ్తున్నాయి భలేగున్నాయి చెప్నా మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోనే అతని తోడై ఉండేదను అతడు అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను 91:15 థ్యాంక్ యూ వెరీ గుడ్ నానా బాగా చెప్పావు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ జలుబు చేసిందా నీకు ఓకే జాగ్రత్తగా ఉండు నీళ్ళల్లోకి వెళ్ళొద్దు పిల్లలు జలుబు చేయనివ్వకండి ఎవ్వరు ముందే జాగ్రత్త పడాలి ఓకే ఖ్యాతి ప్రైజ్ ది లార్డ్ గ్రీష్మ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఖ్యాతి ఖ్యాతి పూర్తిగా కనిపించట్లా వెరీ గుడ్ అబ్బో భలే లెసన్ అంతా వేసేస్తున్నాను నువ్వు సూపర్ 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 ఓ ఫస్ట్ డ్రీమ్ సెకండ్ డ్రీమ్ ఎక్సలెంట్ నువ్వు వెరీ గుడ్ అమ్మో భలే రాసి నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా రాయడం వచ్చా నీకు అమ్మో సూపర్ మన పిల్లలందరూ క్లెయిమ్ అనుకుంటున్నారక్క ఖ్యాతి అంటే అస్సలు అస్సలు చాలా చక్కగా రాసుకున్నాడు పైగా చాలా అక్క రాసేసింది కదా గ్రీష్మ నువ్వు రాసావు కదా తప్పులు తీసుకుంటున్నాడు ఖ్యాతి మాట్లాడట్లేదు నేను రాయలేదు అక్క అంటలేదు అంటే తమ్ముడు సూపర్ తమ్ముడు ఓకే అగ్రీష్మ చెప్తాలి మెమరీ వర్స్ చెప్తానక్క చెప్పమ్మా అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కీర్తనలు 19 ఉండు వాడు లాగేకు వాడు చెవులోంచి వచ్చేస్తుంది బయటికి ఓకే ఖ్యాతి నువ్వు చెప్తావా చెప్పు నానా అతను నాకు మొర పెట్టగా అయ్యో అయ్యో నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతన్ని తోడై ఉండను అతన్ని విడిపించి
గొప్ప చేస్తున్నా. కీర్తనలు 19:17 మళ్ళీ చెప్పు రిఫరెన్స్. ఓకే ఖ్యాతి, సూపర్ గా చెప్పావు క్లియర్ గా. నీ ముఖ్య హింట్ ఇంకా దిబ్బడైపోయింది. మెడిసిన్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నావా? అరే పిల్లలు, మీరు ఖ్యాతి గురించి రోజు ప్రేయర్ చేయాలి, మర్చిపోకండి. మెడిసిన్ వాడుతున్నాడు, మెడిసిన్ తో తగ్గిపోయేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఓకే ఖ్యాతి, గ్రీష్మ, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి? ఎవరు 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 ఉన్నారు? లేరు, అయిపోయారు. మెర్సీ ఆంటీ, మరి మా పిల్లలు హోంవర్క్ రోజు చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి మా పిల్లలు హోంవర్క్ లు చెప్పండి కదా. వదినా వదినా, మ్యూట్ లో ఉంది. మ్యూట్ చేసుకోండి ఆంటీ. చాలా 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 బాగున్నాయి మీ పిల్లలు, అందరివి చాలా బాగున్నాయి. రూత్ అండ్ జాయ్, సెలీనా, గ్రీష్మ, ఖ్యాతి, యానీ, గ్రేస్ మళ్ళా అంటున్నావు, మళ్ళా వచ్చారు అందరు. గాడ్ బ్లెస్ యు. ఏం జాయిలు వచ్చారు, సన్నీ, సోనీ, చాలా చాలా జాయ్, లిల్లీ, చాలా చాలా బాగా చేస్తున్నారు. రోహిణి, వారు ఇంకో తనతో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు. God bless you. I thank you. పిల్లలు చూడండి మీకు ఎన్ని బ్లెస్సింగ్స్. నాకు చిన్న చిన్న పిల్లలు అయిపోయి నేను కూడా చెయ్యాలన్నంతగా మీరు మనసులో చేసేస్తున్నారు మొత్తం. ఓకే అక్క, లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్క. పిల్లలు లెసన్ లోకి వెళ్ళిపోదాం. బైబుల్స్, మీ బుక్స్, మీ పెన్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి, లెసన్ లోకి వెళ్ళిపోదాం. లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారు మా మధ్యలోకి? ఎవరబ్బా ఎవరబ్బా, చూసిద్దామా? ఓకే, ఎవరు చూసాం అక్క? పిల్లలు చెప్పాలా లెసన్? ఆడుకుందామా ఆడుకుందామా, లెసన్ చెప్పుకుందామా? అమ్మో లెసన్ అంటే ఆడుకోవద్దంట. ఓకే, మనం సరదా సరదాగా లెసన్స్ వింటున్నాం కదా, కృతకృత విషయాలు కదా, చాలా మందికి తెలియని విషయాలు ఏసయ్య మీకు తెలియపరుస్తున్నారు, మీకు చెప్పడం కొరకు మాకు తెలియపరుస్తున్నారు. ఏసైకే వందనాలు కదా, ఏసైకి వందనాలు చెప్తామా? మరి మనకి రోజు రోజుకి బోల్డ్ విషయాలు తెలుస్తున్నాయి కదా, ఈరోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. పిల్లలు మీరు ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా ఏసయ్యా మాకు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరి ద్వారా మాట్లాడుతున్నావు, వాళ్ళని నువ్వు అభిషేకించు, మాకు మంచి లెసన్ చెప్పాలి ఏసయ్యా అని చెప్పి మీరు అడగాలి. అడుగుతారా పిల్లలు? అడుగుతారా? రోజు అడుగుతున్నారా? ఓకే, అయితే మనం స్టార్ట్ చేసుకుందాం లెసన్. అయితే చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఓకే, మహాపరిషత్తుడా, మా పరలోకపు తండ్రి, ఏసయ్య మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు నాయనా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మీరు మాకు అనేక విషయాలు నేర్పిస్తున్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలకు అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నట్లయితే వాళ్ళని మీరే తొందర పెట్టండి, ఆసక్తి కలిగించండి ఏసయ్య. వాళ్ళు దివ్యమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. మేము ఎంతైతే నీ సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ గడుపుతూ ఉన్నామో, దీవెనలు పొందుకుంటూ ఉన్నామో, ఇంకా అనేక మంది బిడ్డలు ఆ విధంగా రావడానికి మీరు సహాయం చేయండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు లెసన్ టైం అయింటుండ తండ్రి, ఈ లెసన్ లో ప్రభా బిడ్డలకి నువ్వు నేర్పించబోతున్న క్రొత్త విషయాలను బట్టి, మాకు తెలియపరుస్తున్న క్రొత్త విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరుండమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, చక్కగా కూర్చోండి. నేను బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుతాను. యెహోషువా గ్రంథం తెలుసు కదా, పాత నిబంధనలో యెహోషువా గురించి కూడా తెలుసు మీకు. ఇప్పుడు చెప్పమంటే మొత్తం చెప్పేస్తారు మీరు, నాకు తెలుసు ఆ విషయం, మా అందరికీ తెలుసు కదా, మీరు చక్కగా చెప్పేస్తారు. అయితే తెలిసినా కూడా మనం అనేక విషయాలు ఒక్కొక్క యాంగిల్లో నుంచి
ఇప్పుడు ఒక అక్క ఒక యాంగిల్లో చెప్తే ఇంకొక అక్క ఇంకొక యాంగిల్లో చెప్తే అలా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ఆర్ యు రెడీ ఓకే యెహోషువా గ్రంథం తెలుసు కదా మీకు చెప్పండి ఆది కాండం నిర్గమ కాండం లేవియా కాండం తర్వాత తెలీదా ఓ సంఖ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు మనం ఆ యెహోషువా గ్రంథంలో నుంచి ఒక్క వచనమే మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ జాషువా కదా ఆ ఫస్ట్ చాప్టర్ లోంచి ఆ 9th వర్స్ చదువుదాం 9వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం అందరికీ కూడా చాలా ఇష్టమయ్యే వచనం ఇది ఆ ఇక్కడ 9వ వచనంలో ఏముందో నేను చదువుతాను వింటారా పిల్లలు ఓకే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా దేవుడు మనతో ఈరోజు చెప్తా ఉన్నాడు మనతోనే మీరు అనుకోండి ఐఎస్ఐ నాతో ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఏమని చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ మాట నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా ఇచ్చారా లేదా మనకి ఆజ్ఞలు ఇచ్చారు కదా ఏమని ఇచ్చారు అని అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఫస్ట్ది నిబ్బరము కలిగి రెండోది ధైర్యముగా ఉండుము ఇంకొకటి దిగులు పడకుము ఇంకొకటి జడియకుము ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక మంచి మాట ఏం చెప్తున్నారు ఏసయ్య అంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును ఓకేనా పిల్లలు పర్టిక్యులర్ గా నీకు 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 అని చెప్తున్నారు నాకు నీకు అందరికీ చెప్తున్నారు ఇక్కడ సరే అసలు ఈ వాక్యం ఎందుకు చెప్పారు ఈ రోజుల్లో ఈ కోవిడ్ టైంలో మనం ప్రతిరోజు కూడా అవును ఏసే నాకు ఆజ్ఞాపించారు కదా నిబ్రం కలిగి ధైర్యం ఉండమంటున్నారు కదా జడవద్దు అంటున్నారు కదా భయపడద్దు అంటున్నారు కదా అని చెప్పి మనం రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఏసయ్య మనకి ఎంత సమీపంగా ఉంటున్నారో మనకి ఎంత కాపుదలు ఇస్తున్నారో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు ఇక్కడ ఏమన్నారు లాస్ట్ లో నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును ఎంత బాగుంది కదా పిల్లలు మరి చాలా మంది ప్రార్థన చేసుకోవడం కూడా తెలియదు పిల్లలు చాలా మందికి కానీ మనకైతే తెలుసు కదా మనం చాలా మంది కన్నా చాలా గొప్ప ధన్యులు మనం ఏసయ్య మనకిచ్చిన గొప్ప అవకాశము చాలా మందికి లేదు పిల్లలు ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు వాళ్ళకి వస్తున్న అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు కానీ మనం సమయాన్ని తెలుసుకొని గొప్ప గొప్ప ఇక్కడికి వచ్చేస్తున్నాం పిల్లలు అయితే చూద్దాం మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు మనకి ఇంకొక విషయాన్ని ఏసయ్య చెప్పబోతూ ఉన్నారు అయితే ఈ విషయం ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు నేనే రాస్తాను కదా బాగుందా ఇది సీన్ చాలా బాగుంది కదా సూపర్ కదా సూపర్ మనల్ని ఇప్పుడు వెళ్ళమంటే ముందు ముందు మిన్ని అక్క ఎక్కేస్తుంది బెన్నెట్ అన్న ఎక్కేస్తాడు మనందరం ఎక్కేస్తాం కదా రూత్ అండ్ జాయ్ మీ అందరికి కావాలా అమ్మో పాస్ట్ ఆంటీ కూడా ఎక్కేసి ఎలా ఉన్నారు చూస్తున్నారు ఓకే ఓకే మనం కూడా ఎప్పుడన్నా ఎక్కేద్దాం పిల్లలు ఓకే అయితే మనం రివర్ అనగానే మనకి ఇండియాలో రివర్స్ ఏమైనా ఉన్నాయా పిల్లలు మీకు తెలుసా తెలుసా తెలీదా సోషల్ టీచర్ సోషల్ క్వశ్చన్ అడుగుతున్నారు పిల్లలు కన్వర్ట్ చేసుకోవాలి అక్క
గంగా నది అనగానే మనకి ఇండియా గుర్తొస్తుంది కదా పిల్లలు, అవునా? ఇదేదో అయిపోయింది. అయితే మళ్ళా చేస్తాను, అండి ఒక్క నిమిషం, డిస్టర్బ్ అవుతుంది ఈరోజు. మీరు ప్రార్థన చేస్తూ వినండి. ఇవాళ నాకు నెట్ స్లోగా ఉంది. ఓకే, అయితే మనకి గంగా అనగానే ప్రపంచంలో ఎవరికైనా కూడా ఇండియా గుర్తొస్తుంది. మనకి నైలు నది అనగానే ఈజిప్ట్ గుర్తొస్తూ ఉంటుంది కదా. మరి అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రివర్ చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. అలాగా ఇంకా బైబిల్లో నుంచి కూడా మనం కొన్ని రివర్స్ చూడబోతున్నాం పిల్లలు కదా, మీకు కావాలా? ఓకే, ఈ గంగా అయితే, ఈ గంగా నది ఎంత ప్రవహిస్తూ ఉంది, ఎన్ని మైళ్ళు ప్రవహిస్తూ ఉంది అని అంటే 2,525 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తూ ఉంది. చూడండి ఎంత పెద్దదో మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. మైల్స్ లో చెప్పుకోవాలంటే 1,569 మైల్స్, ఎంత అద్భుతం కదా. ఓకే, అయితే మనం ఈ విధంగా అన్ని చూసుకుంటూ వచ్చి ఇక్కడ జోర్దాన్ రివర్ గురించి చూద్దాం పిల్లలు. జోర్దాన్ మీరు ఎప్పుడన్నా విన్నారా యోర్దాను నది గురించి? మనం ఎప్పుడన్నా లెసన్ చెప్పుకున్నామా? చెప్పుకున్నాం కదా పిల్లలు, చాలా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ రివర్ పర్టికులర్ గా ఎందుకు చెప్పుకుంటాము అని అంటే ఈ రివర్ చుట్టూ కూడా చాలా సందర్భాలు, చాలా విషయాలు మనం చెప్పుకున్నాం ఇంతవరకు. సో అది ఎక్కడుంది, ఎందుకు మనం దీన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి చూడండి సిఎఫ్ గల్లీ, ఇక్కడేమో జోర్దాన్ రివర్, ఇక్కడేమో డెడ్ సీ ఉన్నది కదా. ఈ మూడు రెడ్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడండి. ఇదంతా కూడా యోర్దాను నది. ఓకేనా పిల్లలు? ఇది ఇంచుమించు అంటే మనం పర్టిక్యులర్ గా అని కాదు, మనకి తెలిసిన మెషర్ ఆ కొలతలు ఏంటి అని అంటే అది ఎంత పొడవు ప్రయాణం చేస్తుంది ఏంటి అని అంటే 300 కిలోమీటర్స్. మైల్స్ లో చెప్పుకోవాలంటే 186 మైల్స్ యోర్దాన్ నది ప్రయాణం చేస్తూ ఉంది పిల్లలు. అయితే ఇంకా చూద్దాం, చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ యోర్దాను నదికి ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే వాటర్ ఆఫ్ మిరాకిల్స్. చూడండి పిల్లలు, మనం చాలా చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఓకే, బా ఎంత బాగుంది కదా. మా ఇప్పుడు కానీ నిమ్మక్క చూస్తే వెంటనే దూకేస్తానంట. పిల్లలు మీ అందరికి ఇష్టమేనా? ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు కదా. అందులో ఇది ఎంత బాగుంది చూడండి, యోర్దాను. ఓ అద్భుతంగా ఉంది కదా. ఓకే, అయితే ఇక్కడ యోర్దాను రివర్ కి అటు ఇటు చాలా పచ్చగా, చాలా చక్కగా, అంతా కూడా మంచి సారవంతమైన భూమి ఉంటుందంట. అందుకే మొక్కలు ఎక్కువ ఫారెస్ట్ లాగా పెరిగిపోతాయి అంటే చాలా దట్టమైన చెట్లు అటు ఇటు కూడా. ఓకే చూడండి, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా సిఆఫ్ గలీలీ డెడ్ సీ, గలీలియా సముద్రము, ఇదేమో మృత సముద్రం. డెడ్ సీ అంటే తెలుసు కదా పిల్లల తెలుగులో, మృత సముద్రం. వీటి మధ్యలో ఇక్కడ యోర్దాను నది గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ యోర్దాను రివర్ ఫస్ట్ అదే ఉంటది, ఈ యోర్దాను రివర్ 4 నదుల నుంచి వచ్చిన వాటర్. అందరం మ్యూట్ చేసుకోండి పిల్లలు. 4 రివర్స్ లో నుంచి పాయలుగా నీరు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా ఒకటిగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ నేను రాసాను చూడండి, జాక్కా రివర్, బానియస్ రివర్, డాన్ రివర్, యార్మోక్ రివర్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పిక్చర్స్ కూడా వేశాను ఆ రివర్స్. సో మనం ఇవన్నిటి నుంచి నీరు అలా ప్రయాణం చేసి ఒక చోటకి చేరి అక్కడ నుంచి మనం యోర్దాను నదిగా పేరుంది ప్రయాణం చేస్తూ వస్తుంది పిల్లలు. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీని కొలతలు చూద్దాం పిల్లలు. ఇది దీని లోతు ఎంత ఉంది అని అంటే ఏదైనా కూడా అంచుల దగ్గర అంటే స్టార్టింగ్ లో పెద్ద లోతు ఉండదు కదా, కొంచెం లోపలికి వెళ్ళేసరికి మీరు అందరూ సీషోర్కి వెళ్ళి ఉంటారు కదా, వెంటనే లోతు ఉండదు కదా. అందుకే మనం అక్కడ గట్టున కూర్చొని ఆ నీళ్ళల్లో ఆడుకోవటం, ఇసుకలో కొంచెం లోపలికి వెళ్ళటం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అంచులో కొంచెం బాగానే ఉంటది, కొంచెం లోపలికి వచ్చేసరికి 6 నుంచి 10 అడుగులు. ఇది మీకు
అంత లోతు ఉంటుంది. అది లోతు ఎంత అనేది మీకు తెలియాలి అని అంటే, మీరు ఒకసారి ఇలా తలపైకి ఎత్తితే మీ సీలింగ్ ఉంది కదా, అంటే ఈ గుమ్మ మన మన తలుపులు ఉంటాయి కదా పిల్లలు, ఆ తలుపులు 6 feet ఉంటాయి, అంటే ఆ గుమ్మం వరకు 6 feet, ఆ పైది ఇంకొక 4 feet వేసుకుంటే మీకు తెలిసిపోతుంది. అంటే అంత లోతు ఉంటుంది పిల్లలు. సో లోపలికంటే మనం వెళ్తే మునిగిపోతాం కదా, అందుకనే అంచులు అంచుల్లోనే అక్కడే ఉండి స్నానాలు చేసి వచ్చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎంత వెడల్పు ఉంది, ఎంత వెడల్పు ఉంది చూడండి పిల్లలు, 60 నుంచి 100 feet వరకు వెడల్పు ఉంది పిల్లలు. మనకి ఇక్కడ సన్న కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ దొరికిన ఫోటో మనకు అలాగే కనిపిస్తుంది. ఓకే, ఎంత ప్రయాణం చేస్తుంది అని అంటే, కొన్ని చోట్ల 300 miles అని ఉంది, కొన్ని చోట్ల 250 miles అని ఉంది. ఏదేమైనా మనం 300 kilometers లేకపోతే 250 miles అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా పిల్లలు, ఇంత దూరం ప్రయాణం చేస్తుంది. చూడండి చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయి చూసారా, ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న మట్టి కూడా, ఆ నీరు చాలా సారవంతమైంది, ఈ మట్టి కూడా మంచి మట్టి అన్నమాట నీటి వల్ల. సో బోళ్ళని మొక్కలు వస్తున్నాయి, చెట్లు వచ్చేస్తున్నాయి, చక్క పెద్ద పెద్ద చెట్లు. ఎంత బాగుంటుందో కదా పిల్లలు, మనకి ఎప్పుడన్నా అవకాశం వస్తే వెళ్దాం. చూడండి ఈ 4 rivers కలిసి చక్కగా ప్రయాణం చేస్తుంది చూడండి పిల్లలు, ఎంత బాగుందో కదా. ఇక్కడ మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మౌంటైన్స్ గురించి కూడా చెప్తాను పిల్లలు మీకు. చూడండి చుట్టూరు వచ్చిన పెద్ద పెద్ద చెట్లు. ఓకే, నేను మౌంటైన్స్ అన్నాను కదా, ఇదిగో లెబనాన్, లెబనాన్ పర్వతాలు ఇక్కడ ఉన్నాయి పిల్లలు. వీటికి ఈ యోర్దాను నది 135 kilometers దూరంలో ఉంది. ఓకేనా పిల్లలు, అది కూడా చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ లెబనాన్ ఉంది, ఇక్కడ లెబనాన్ మౌంటైన్స్ ఇక్కడ ఉంటే, ఇదిగో ఇదంతా ఇలా సన్నగా 4 రకరకాలు చెప్పాను కదా ఇందాక, 4 rivers లోంచి ఇలా కలిసి వచ్చిన వాటర్ ఇలా ఇలా వస్తూ ఉంది ప్రయాణం చేస్తూ ఉంది. చూడండి ఈ కలర్ వేరుగా ఉంది ఇక్కడ ఇది. అయితే ఇది గలలియా సముద్రము, ఇది మృత సముద్రం, డెడ్ సీ. ఓకేనా పిల్లలు, ఇదిగో జోర్డాన్ రివర్, ఓకే ఇగో యార్మూక్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం డెడ్ సీ, సీ ఆఫ్ గలిలీ, వీటి రెండింటి గురించి కూడా మనం కొంచెం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా, ఓకే చూడండి 200 miles ప్రయాణం చేసి ఆఖరికి ఇది ఎక్కడికి వచ్చి కలుస్తుంది అని అంటే, డెడ్ సీలోకి వచ్చింది పిల్లలు. చూడండి ఇలా ఇలా వచ్చి ఇక్కడ డెడ్ సీలో కలిసిపోతుంది ఈ యోర్దాను రివర్. మనకు కూడా అంతే కదా, సముద్ర చిన్న చిన్న నదులు, పెద్ద నదులు ఇవన్నీ కూడా ప్రయాణం చేసి 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 బే ఆఫ్ బెంగాల్లో కొన్ని కలుస్తుంటే మనం చెప్పుకుంటాం కదా, మనం చదువుతుంటాం కదా పిల్లలు. అయితే చూడండి ఎలా ప్రయాణం చేస్తుందో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి 200 miles మొత్తం ప్రయాణం చేసి వచ్చి చూడండి ఇలా ఇలాగ 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 ఇలాగొచ్చి సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ కొంచెం వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కొంచెం కలిసిపోతుంది పిల్లలు. ఓకే, ఇక్కడ ఇంకా చూడండి ఏరియల్ సర్వే ద్వారా తీసిన ఫోటో ఎంత క్లియర్గా ఉంది చూడండి పిల్లలు, ఎంత బాగుంది కదా యోర్దాన్ ఉన్నది. ఓకే ఇక్కడ కలిసిపోయింది, ఇంకా చూద్దాం. చూడండి ఇగో లెబనాను పర్వతాలు, ఇక్కడికి ఈ రివర్కి మధ్యలో 135 miles డిస్టెన్స్ ఉంది పిల్లలు. ఓకే, మరి ఇక్కడే కదా ఏసయ్య బాప్తిసం తీసుకున్నారు కదా, గుర్తొచ్చిందా మీకు పిల్లలు, ఆ రివరే ఈ రివర్. ఓకే ఇది చూడండి క్రైస్ట్ బాప్టిజం సైట్ ఎంత దూరంలో ఉంది, ఇది డెడ్ సీ కదా పిల్లలు, ఇది డెడ్ సీ కదా, ఈ డెడ్ సీ కొంచెం దూరం. ఓకే అయితే ఇక్కడ అయినా తీసుకున్నారు, ఇది జెరికో, మనం ఇంకా చూపిస్తాను మీకు, ఆ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి ఎంత దూరము అనేది మీరు జస్ట్ తెలుసుకోవడానికి. ఓకే పిల్లలు, ఇది ఇక్కడ సీ ఆఫ్ గలిలీ, ది డెడ్ సీ, అంటే ఈ షేప్ ఎలాగుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. గలిలీ సముద్రం ఎలాగుంది, మృత సముద్రం ఎలాగుంది, అయితే ఈ షేప్స్ మీరు గుర్తుంచుకోండి. ఓకే ఈ గలిలీ యోర్దాను నదిని దాటటానికి యెహోషువ ఇస్రాయేలు జనాంగాన్ని
ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మోషే నడిపించిన తర్వాత మోషే చనిపోయాక యెహోషువాకు ఆ బాధ్యత వచ్చినప్పుడు అది దాటవలసి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే యెహోషువ నువ్వెందుకు భయపడతావు నేను మోషేకి ఎలా తోడున్నానో నీ కూడా అలా తోడుంటాను రా దా వెళ్ళిపోదు కానీ ఇటు దాటేయాలి అని చెప్పేసి అంటే దానికి ఒక ప్రాసెస్ చెప్తారు దేవుడు. అలాగా ఆ యాజకులు మందసం పెట్ట పట్టుకొని వాళ్ళు యోర్దాన్ నదిలోకి వచ్చి నుంచుంటే అలాగ మొత్తం ఆరిపోయింది పిల్లలు. అప్పుడు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నారు, వీళ్ళు దాటుకొని వచ్చారనమాట. అంటే ఎంత అద్భుతం జరిగిందో చూడండి. మనం ముందే అనుకున్నాం కదా మిరాకిల్స్ జరిగినాయి అని. ఓకే పిల్లలు, ఆ ఇంకా చూద్దాం చూడండి ఎంత క్రాసింగ్ ది జోర్డాన్. ఆ అయితే ఈ విధంగా చూడండి, అంటే అటువైపు నుంచి ఇటువైపు నడవాలి అంటే దాటి రావాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా 60 నుంచి 100 ఫీట్ విడ్త్ ఉందని చెప్పుకున్నాం కదా పిల్లలు. ఆ అదంతా దాటి ఇలాగ ఇలాగ కాలు వెళ్తూ ఉంటే నది వెళ్తూ ఉంటే ఇలాగ దాటాల్సి వచ్చింది. మీకు అది కూడా నేను చూపిస్తాను పిల్లలు. ఆ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఆ ఈ రెడ్ మార్క్. ఇదేమో బ్లూ రివర్, ఇది డెడ్ సీ. ఓకేనా పిల్లలు, ఇది డెడ్ సీ. సో ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఇక్కడ దాటారు చూడండి, ఇక్కడ దాటారు పిల్లలు. సో ఇక్కడికి వచ్చి ఇలా దాటటానికి చాలా పెద్ద ప్రాసెస్. 3 రోజుల ముందు నుంచి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, సిద్ధపడండి, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి, మీకు ఇంత దూరంలో మిగతా ఆ ఇస్రాయేల్ జనాంగం నడవాలి, ఎవరు టచ్ చేయొద్దు మందసాన్ని అని చెప్పి ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పి చెప్పి ఇక్కడ నుంచి దాటేలాగా చేశారు పిల్లలు. అయితే వాళ్ళు చక్కగా దాటేశారు కూడా. చూడండి మనకి ఇక్కడ మీకు తెలిసిన ప్లేసెస్ చాలా కనిపిస్తుంది. ఈ జోర్దాన్ రివర్ చుట్టూ కూడా ఇవన్నీ మీకు తెలుసు కదా, నజరేత్ తెలుసు, కైసరే తెలుసు, సమరయ తెలుసు, ఇవన్నీ జెరూసలేం, బెత్లెహేం, ఇది డెడ్ సీ, ఇది పాలస్తీనా, ఓకే ఇంకేంటి గలలీ, కపెర్నౌం, ఇవన్నీ మీకు తెలుసు పిల్లలు. ఇవన్నీ కూడా ఇక్కడే మనకు అందుకే ఏసయ్య చాలా సార్లు ఇక్కడికి రావడం, కొన్ని అద్భుతాలు అక్కడ జరగటం మనకి తెలుసు పిల్లలు. అయితే ఒకసారి అబ్రహాము లోతు వాళ్ళ గురించి కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు. అబ్రహాంకి చాలా సంపద ఉంది, లోతుకి చాలా సంపద ఉంది. అయితే వీళ్ళు పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పశువులకి ఇక్కడ మేత కావాలి, లేకపోతే మా పశువులకి ఇక్కడ స్థలం కావాలి, మొత్తం చాలా ఆస్తి ఉంది. సో వాళ్ళకి ఇదివరకట్లో ఆస్తి అని అంటే పశు సంపద, గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ కూడా చాలా ఉంటే వాళ్ళకి చాలా ఆస్తి ఉన్నట్టు పిల్లలు. అయితే వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, లోతు నువ్వు విట్రా, నువ్వు ఒక వైపుకి నేను ఒక వైపుకి వెళ్ళిపోదాం, అప్పుడు మన పని వాళ్ళు కొట్టుకోరు, మనకు కూడా బాగుంటది, నువ్వే నీకే చాయిస్ ఇస్తున్నాను, నీకు అటు కావాలా ఇటు కావాలా ఎటు కావాలో తీసుకో అని అంటే లోతు చూసి బాగా చూసాడు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు పిల్లలు. ఇక్కడైతే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, వాటర్ ఉంది, ఓ అయితే నేను ఇటు వెళ్ళిపోతాను అని చెప్పేసి అబ్రహాంతో చెప్తా. ఓకే నీకు చాయిస్ ఇచ్చాను కదా, నీకు ఓకే నీకు ఎటు నచ్చితే అటు వెళ్ళు అని అంటే అప్పుడు యోర్దాను వైపు వచ్చేసాడు పిల్లలు. చాలా చూడండి ఎంత గ్రీనరీగా అలా కనిపిస్తుంది కదా, ఆ పంటలు బాగా పండితే వాటర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వచ్చాడు అన్నమాట. అయితే చూడండి మనకి ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు కదా ఏసయ్య, అది మీరు వర్క్ చేయాలి, వర్క్ చేయాలి గుర్తుంచుకోండి మీరు అందరు ఇలా చేద్దరు గాని. ఓకే వాళ్ళు మందసం పట్టుకొని వెళ్ళిన ఒక పిక్చర్ మీరు వేయగలిగితే గనక మీకు గుర్తుండిపోద్ది, లేదంటే ఫ్లాష్ కార్డ్స్ లాగా తయారు చేస్తాము, వాళ్ళందరినీ కూడా కట్టింగ్లు చేసి పెడతాము, చాలా మాకు సెలవులు ఉన్నాయి అక్క, మేము బోళ్ళంత వర్క్ చేస్తాం, 3D వర్క్ చేస్తామంటే కనుక చాలా చక్కగా చేయొచ్చు, మీరు చెయ్యండి పిల్లలు, మీరు చాలా బ్లెస్ అవుతారు. ఓకేనా, అయితే ఇంతవరకే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక్కసారి మీకు రిమైండ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది మనం వస్తున్నాం చూసేది కాదు కదా. ఓకే ఓకే ఇక్కడ జోర్దాన్ రివర్ ఈ రెండు గుర్తుంచుకోమన్నాను కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రివర్ నుంచి కొంత వచ్చి గలలీ సముద్రంలో వాటర్ కలిసిపోతూ ఉంటుంది, అలానే ఇక్కడికి వచ్చి డెడ్ సీలో కూడా కలుస్తూ ఉంటుంది ఈ యోర్దాను నీరు. ఓకేనా పిల్లలు, దీనిలో చాలా మిరాకిల్స్ జరిగినాయి. మనం ఈ రోజు చెప్పుకున్న మిరాకిల్ ఒకటే చెప్పుకున్నాం, ఏది, ఇస్రాయేల్ జనాంగం బబులోను నుంచి వచ్చినప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ
కి దేవుడు వచ్చి నువ్వు నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వేం భయపడకు, మోసే టైంలో నేను ఎలాగో మోసకు తోడున్నాను, నీకు కూడా అలాగే తోడుంటాను అని చెప్పారు పిల్లలు. ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్యం, అది అలాగా అద్భుతంగా మందసం పట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే ఆ యోద్ధంలో కాళ్ళలో పెట్టారో లేదో మొత్తం అలా నీళ్లు నిలిచిపోయి ఆరిపోయింది పిల్లలు. మనం చాలా లోతు ఉంటుందని తెలుసుకున్నాం కదా పిల్లలు, అయినా కూడా మొత్తం ఆరిపోయి వాళ్ళు చక్కగా నడుచుకుంటూ దాటుకొని వచ్చేసారు పిల్లలు. తర్వాత చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఓకే, ఇది చాలా సారవంతమైన నీరు అని చెప్పుకున్నాం. అలాగే రివర్, ఇది రెండు గుర్తుంచుకోండి. ఇది గలలియ సముద్రం, ఇది మృత సముద్రం. ఓకే, ఈ ఫోర్ రివర్స్ నుంచి కూడా వాటర్ పాయల్లాగా ఇక్కడికి వచ్చి చేరి అప్పుడు యోర్దాన్ నదిగా మనం పిలుస్తున్నాం, అది ప్రయాణం చేస్తూ ఉంది. ఇదో ఇది డెప్త్, లోపలికి అడుగుకి లోతు. అలానే ఇది వెడల్పు. ఓకేనా పిల్లలు, ఇది ప్రయాణం చేస్తుంది, అంటే సముద్రంలోకి కలిసేసరికి ఎంత ప్రయాణం చేస్తుందో అదంతా. ఓకే పిల్లలు, ఇంకా దట్టంగా ఉందని చెప్పుకున్నాం కదా, దట్టమైన చెట్లు వస్తున్నాయి, బలంగా ఎదుగుతున్నాయి. మనం 23వ తారీఖు కీర్తన చెప్పుకుంటాం కదా పిల్లలు, ఎవరికైనా గుర్తుందా చెప్తారు కానీ. ఇది లెబనాన్ చెప్పాను కదా, లెబనాన్ మౌంట్స్. ఓకే, ఇంకా ఇదిగోండి, ఇది ఇలా ఇలా ఈ వాటర్ చూడండి, ఇది సముద్రం, ఇది సముద్రం సి. ఓకేనా, ఇక్కడ ఈ ఫోర్ రివర్స్ చిన్నవి ఉన్నాయి. ఇంకా ఏంటి అనంటే అంతే, ఇక్కడికి ఫైనల్ గా వచ్చి ఈ వాటర్ లో కలుస్తా ఉంది, డెడ్ సీలో కలుస్తా ఉంది. ఇది ఎక్కడి నుంచో వచ్చి వచ్చి ఇలాగా ప్రయాణం చేసి ఈ వాటర్ లో కలుస్తా ఉంది. ఓకే, ఈ లెబనాన్ పర్వతాలకి ఈ జోర్దాన్ రివర్ ఉన్న దానికి డిస్టెన్స్ ఎంత అంటే 135 మైల్స్. ఏసయ్య ఈ యోర్దాను నదిలోనే బాప్తిస్మం తీసుకున్నారు, తీసుకున్న ప్లేస్ ఇది. ఓకే, షేప్స్ మీరు గుర్తుంచుకోండి, మనం ఇంకా చాలా లెసన్స్ వింటాము దీని మీద, నేను కొన్ని చెప్తాను మీకు. సో ఈ సీ ఆఫ్ గలీలీ, తర్వాత ఇక్కడ ది డెడ్ సీ చూడండి, గుర్తుంచుకోండి. తర్వాత యెహోషువ తన వాళ్ళందరికీ కూడా ఆర్డర్ వేశాడు, ఎలా ఎలా రావాలి, ఎవరెప్పుడు రావాలి, ఎవరు మొయ్యాలి, ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ఏసీఏ చెప్పిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఈయన అందరికీ చెప్తే వాళ్ళు ఆ ఆర్డర్లో బయలుదేరొచ్చారు. అలానే చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి పిల్లలు కదా, చాలా అసలు చుట్టూరు కూడా చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇది చెప్పాను కదా, ఇలాగ దాటుకొని వచ్చారు. అలానే ఇక్కడ కొన్ని ప్లేసెస్, ఇక్కడ అబ్రహాము లోతు, మీరు ఇది కానీ ఇది కానీ చెయ్యొచ్చు. రెండు చేస్తే మనం ఈ రెండు విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటది. నేను రెండు పెడతాను, మీరు శ్రమ పడద్దు, ఏది వీలైతే చేసుకోండి, లేదక్క మేము రెండు చేయగలమంటే రెండు చేసేద్దరు. ఓకేనా పిల్లలు, ఓకేనా, మరి నేర్చుకున్నారా కొత్త విషయాన్ని ఈరోజు చెప్పండి. మాకు ఆల్రెడీ తెలుసక్క, నువ్వేం చెప్పావక్క, అసలు అవన్నీ మాకు తెలుసక్క అని అంటారా, కొత్త విషయాలు నేర్చుకున్నారా చెప్పు రోహిణి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారో నేను మళ్ళీ రెండోసారి రిపీట్ చేశాను కదా మొత్తం పిక్చర్స్ అన్ని, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా? మళ్ళా రెండోది చెప్పకూడదు మీరు, ఎందుకంటే మరి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండాలి కదా, చాయిస్ వెళ్ళాలి కదా వాళ్ళకి కూడా, అందుకే నేను ఓకే ఎవరు చెప్పిన కూడా సింగిల్ పాయింట్, వన్ పాయింట్ చెప్పాలండి. ఓకేనా, మన జోర్డాన్ రివర్ ఎలాగా ఏ సముద్రంలోకి వెళ్ళిపోయాయి, ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు చెప్తారు, డోంట్ వరీ. సాత్విక్ అక్క, సీ ఆఫ్ గలీలీ లేకపోతే డెడ్ సీ. ఓకే,
వెరీ సింపుల్, చక్కగా చెప్పావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ రూత్. ఇప్పుడు అర్థమైందా నీకు? ఓకేనా? సెలీనా కూడా చెప్తాది ఇదే పాయింట్ మళ్ళీ చెప్తాలి సెలీనా. ఓకే నేను చేస్తాను. అక్క ఫోర్ రివర్స్ కలుస్తున్నాయి అక్క యోర్దాను నదికి. ఎక్కడ వరకు వెళ్తున్నాయి? డెడ్ సీ వరకు. ఓకే ఇంకా దేనిలో కలుస్తున్నాయి అని చెప్పుకున్నాం? గలిలే సముద్రం. వెరీ గుడ్, ఎక్సలెంట్ రూత్ అండ్ జాయ్. ఓకేనా ఇప్పుడు బాగా అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? జేసిన్ చెప్తావా? ఏమన్నా పాయింట్ చెప్తావా? చెప్పినా. వెరీ గుడ్. యెహోషువా దేవుణ్ణి మేము ఎలా నదిని దాటాలి అన్నప్పుడు, నేను మోషే తోడైనప్పుడు తోడైనట్లే నీ కూడా తోడవుతాను, తోడుకుంటాను, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు, తను ఇస్రాయేల్ అడుగు పెట్టంగానే అక్కడ ఇస్రాయేలీలు కాదు మందసం పట్టిన యాజకులు లేవీయులు ఫస్ట్ వాళ్ళు వెళ్తారు. ఓకే చాలా మంచి విషయం చెప్పావు నువ్వు, చాలా చక్కగా చెప్పావు. మరలా ఇదే పాయింట్ ఇంకొకరికి ఇస్తాను ఛాయిస్, చెప్తారు. అది జార్డన్ రివర్ ఉంటుంది కదా అక్క, దాని దగ్గర కొంచెం దూరంలో 135 డిస్టెన్స్ లో మౌంటైన్ లెబనాన్ ఉంది అక్క. ఓకే 135 కిలోమీటర్స్. ఓకే లెబనాన్ పర్వతాలు ఉన్నాయి. ఓకే ఇంకా ఇంకెవరు చెప్తారు? ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయిరా అక్క. ఇంకా జీసస్. నువ్వు కాదు, నువ్వు కాదు, నీ ఛాయిస్ అయిపోయింది. కొత్త పాయింట్ చెప్పండి. ఓకే అభిజ్ఞ ఆశిష్ చెప్పండి. అబ్రహాము లోతు డిస్కషన్ చేసుకున్నారు కదా అక్క, అప్పుడు లోతు అట్టే అక్క రివర్ వైపు వెళ్ళాడు. రివర్ వైపు వెళ్ళారు అక్క. వెళ్ళాడా? ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పలేదు, ఆ పాయింట్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. యోర్దాను రివర్ లో బాప్తి, నువ్వు కాదు రోహిణి, నీ ఛాన్స్ అయిపోయింది, నువ్వు కాదు. ఇంకెవరు చెప్తారంటే సన్నేన్ సోని ఏరి మూసేశారు, అందరు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. జాయిన్ లిల్లీ, లిల్లీ లిల్లీ చెప్తుంది. లిల్లీ మరి ఇందాక ఉంది కాబట్టి లిల్లీకి ఫస్ట్ ఛాన్స్. లిల్లీ నువ్వు కానీ జాయ్ కానీ, ఏసయ్య బాప్టిజం తీసుకున్నారు యోర్దాన్ నదిలో అని చెప్పుకున్నాను కదా. అయితే నేను అక్కడ ఒక పాయింట్ చెప్పలేదు, ఎవరు ఇచ్చారు చెప్పాలి. గబగబ అందరు రెడీ అయిపోతున్నారు చెప్పేదానికి. రావట్లేదా? అన్మ్యూట్ అవ్వట్లేదు అంటారా? జాన్ ఏసయ్య బాప్తిజం తీసుకున్నారు యోర్దాన్ నదిలో అని చెప్పుకున్నాం కదా, ఎవరిచ్చారు? జాన్ ద బాప్టిస్ట్ అక్క. ఓ వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఓరెన్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సాత్విక్ నీది అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయిందిగా. సన్నీ, సన్నీ అండ్ సోనీ మీరు ఇంకో పాయింట్ ఏదన్నా చెప్పండి. ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో విన్నారా ఇంతసేపు? ఏదన్నా ఒక పాయింట్ చెప్పండి. మెడిటేరియన్ సీ కి దగ్గరలో ఉన్నాయి అక్క ఈ జోర్దాను నది. ఓకే లోత్ ఎంత చెప్పగలవా? డెప్త్? డెప్త్ 6 feet to 10 feet అక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు ఉన్నారు రెడీగా? అస్సలు చెప్పని వాళ్ళు. అబ్బో జాయ్, రూత్ అండ్ జాయ్ లో జాయ్. ఓకే చెప్పు నాన్న, ఏం చెప్తావు జాయ్ చెప్పు. మందసం తీసుకెళ్ళాలక్క. వావ్, మందసం తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? దేనిలో వెళ్ళారు చెప్పు.
వెరీ గుడ్. ఏ వాటర్ లో తీసుకెళ్లారు? అయ్యో నేను నైలు నది చెప్పలేదు. ఏ రివర్ లోని? యోర్దాను నది. నేను నైల్ నది గురించి కూడా చెప్తాను, అయితే ఈ రోజు మనమంతా కూడా యోర్దాన్ నది గురించి తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నీకు తెలియని విషయం లేదు బంగారం. ఎక్సలెంట్ అన్నా నువ్వు. ఓకే, అందరు చెప్పేశారు కదా? ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పేశారు కదా? ఓకే, అయితే మరి సమయం అయిపోతుంది, ప్రార్థన చేసేసుకుందామా? మరి ఈ రోజు మీలో నుంచి ఏసయ్య మాకు ఒక క్రొత్త విషయాన్ని మీరు నేర్పించారు ఏసయ్య, థ్యాంక్స్ ఏసయ్య అని ఎవరన్నా చెప్తారా? అన్నిటికీ రోహిణి ఫస్ట్ వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళే వస్తున్నారు, నేను ఇస్తాను. అయితే మీరు చేయగలరు నాకు తెలుసు. జాయ్ నువ్వు చైనా, లిల్లీ అండ్ జాయ్, జాయ్ వైజాగ్ నువ్వు చైనా. నువ్వే తమ్ముడు మాకు యోధా నది గురించి నేర్పించిన మంచిగా శ్యామ్ అక్బర్ మాకు నేర్పించినందుకు కొందనేసా. ఇంకా మేము మంచి విషయాలు నీ నుండి తెలుసుకోవడం మీకు సహాయం చేయండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు మాతో ఉన్నందుకు మీ సహాయం, మీరు మాతో ఉండడానికి సహాయం చేసిన థ్యాంక్ యూ వేసేసా. ఇంకా మేము రేపు మంచి లెసన్ చెప్పుకోవడానికి సహాయం చేసి, మేము మంచిగా హోంవర్క్ చేసుకోవడానికి సహాయం చేసండి. మా ఎగ్జామ్స్ లో మీరు తోడుండండి. శ్యామ్లక్క నిర్మలకి మంచి ఆరోగ్యం తెచ్చండి. ఇంకా మంచి లెసన్స్ మాకు నేర్పించడానికి సహాయం తెచ్చండి. రిసోర్స్ పర్సన్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఆశం తెచ్చండి. ఇంకా మాకు మంచి లెసన్స్ మాకు నేర్పించాలి. ఏసా నేర్పించే జ్ఞానం మీరు తెచ్చండి. ఏసుకున్నా తండ్రి. ప్రైస్తులన్నా ఎంత బాగా చేసావో, వెరీ గుడ్, ఎక్సలెంట్. మన పిల్లలు ప్రార్థన వీరులు. ఓకే, అయితే మరి మనకి ఇప్పుడు సమయం అయిపోయింది, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. నేను మెమరీ వర్స్ కూడా మీకు యెహోషువా 1:9 ఇస్తాను. ఆ 9వ వచనం అని పెడతాను, కానీ మీరు లాస్ట్ వచనం ఒకటి చదవచ్చు, చదవగలిగిన వాళ్ళు మొత్తం చదవచ్చు. ఓకేనా? ఆ పిక్చర్స్ కూడా రెండు పెడతా, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవటం ఒకటి, యాజకులు మన్నసాన్ని మోసుకొని వచ్చి దాన్ని క్రాస్ చేయటం రివర్ ని. ఓకేనా? సరదాగా చేతురుగా. ఓకే, ఎంతమంది చేస్తారు చూపించండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీడియోస్ ఆన్ లో ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఆఫ్ లో ఉన్నాయి. వీడియోస్ ఎవరి అయితే ఆన్ లో ఉన్నాయో వాళ్ళందరినీ ఏసీ చాలా 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 దీవిస్తారు ఈరోజు. ఎక్సలెంట్. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించేయండి, కళ్ళు మూసేయండి అందరూ. ఓకే, ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలోనైనా బిడ్డలకు మాకు తండ్రి ఎన్నో క్రొత్త విషయాలు మీరు నేర్పించారు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ఇంకా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి, మాకు గైడ్ చేస్తుంటే అందని బట్టి ప్రత్యేక వందనాలు ప్రభా. నైనా మమ్మల్ని ఈ రీతిగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రాబోయే రోజుల్లో ఈ బిడ్డలందరూ కూడా తండ్రి గొప్ప గొప్ప మిషనరీస్ కాగలగటానికి, గొప్ప పాస్టర్స్ కాగలగటానికి, నైనా గొప్ప సువార్తికులు కాగలగటానికి మీరు ఈ సమయంలో దీవిస్తున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు. వాళ్ళు ఎందుకొరకు మీరు ఇంతగా సిద్ధపరుస్తున్నారో ప్రభానైనా మాకైతే ఎంతో సంతోషంగా ఉంది తండ్రి. వీళ్ళని ప్రభ నువ్వు ఇష్టపడిన ఈ బిడ్డల్ని తండ్రి తర్ఫీదు ఇవ్వటానికి మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు ప్రభ. అంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు నాయన. అర్హత లేని మమ్మల్ని మీరు ఎంచుకున్నారు ప్రభ, అందుకు నీకు స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభ. వారి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. అలాగే అన్న తండ్రి తను చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ఆలోచన తలంపుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. జోషి అన్నను బట్టి కూడా నీకు వేలాది స్తుతులు ప్రభ. అన్నంతో స్పాన్సర్ చేస్తూ ప్రభ మాకు ఇచ్చినట్టు ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభ అన్న కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. అలాగే నాయన 500 డేస్ ప్రోగ్రామ్ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎక్కడ జరుపుకున్నట్టు నీ చిత్తమో తండ్రి, ఆ రీతిలో మేము చేసుకోగలగటానికి కూడా మీరే మార్గం సరళం చేయమని అడుగుచు చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom, thy will be done on earth. As it is in heaven, give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. హల్లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం హల్లోకమందున ఏమైనట్లు భూమి అందున ఏమైనా గాక, అందిన ఆహారం మీరు మాకు దయచేయము, మా ఇది అపరాధం చేసి మాని మా ఇంటి నుంచి ప్రకారం అపరాధం చేసి మీ చోదరిని వద్దాక కీరణ తల్లికి మంచి పనవాడు ఆశీస్ చెప్పి మహిమా ఇద్దరే మీ నేను స్వామి ఆమె. అన్నున్నారు చూడమ్మ, ఎక్కడ అన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం బిడ్డలకు వారి వారి తల్లిదండ్రుల వరకు సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబ రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చేయను గాక. ఆమేన్. ప్రైస్ లార్డ్ అన్న, ప్రైస్ లార్డ్ అన్న, థాంక్యూ సో మచ్.